सर्वांतरव्यामी देवनि स्वरमु నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు
తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు ఇప్పుడు మా తాతగారైన పాస్టర్ ఎంఎస్ఏ గారు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు ప్రార్థన మహాఘనత వహించిన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనని వందనాలు వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి మీ పాద సన్నిధికి వస్తుండగా నీ వాక్యమును నాయన వెల్లడి పరుస్తూ ఉన్నప్పుడు అనేక హృదయాలను నాయన ఆకర్షించి బలపరిచి స్థిరపరిచి ఆదరణ కలుగజేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఈ కార్యక్రమాన్ని నా తల్లిగారైన కీర్తి శేషులు మోదుగు మరియమ్మ గారి జ్ఞాపకార్థం ప్రచురిస్తున్నాం కీర్తి శేషులు మోదుగు మరియమ్మ గారు ది 21/1994న ప్రభునందు నిద్రించినారు వీరు బాల్యము నుండి క్రైస్తవ విశ్వాసమునందు బలముగా అనుసరించినారు ఐపీసీ చర్చినందు బాప్తిసమును ఏలూరు సభల్లో పొందినారు వీరు విశ్వాసమునందు బలముగా ఉండి అనేకులను రక్షించినారు నాటి దినాల్లో కేరళ దేశము నుండి అనేక మంది సిస్టర్స్ బ్రదర్స్ వచ్చినప్పుడు వారిని ఆదరించి పరిచర్య చేసినారు వీరి సేవలో ఒక మైలురాయి ఒక పాస్టర్ గారు 3 సంవత్సరాలు ఇంటిలో ఉండి ఈమెకు వాక్యమును నేర్పించినారు నాటి దినాల్లో అపోస్తులైన పిఎం శామ్యూల్ గారి మేనల్లుడైనటువంటి రెవరెండ్ పిజే టైటస్ గారు వీరి గ్రామమునకు వచ్చి కొన్ని సంవత్సరాలు పాటు దేవుని సేవ చేసి పరిసరాలలో అనేకులను ప్రభు చెంతకు నడిపించినారు వారి సేవలో రక్షించబడిన వారిలో ఒకరైన మా బాబాయి గారైన బిషప్ మోదుగు కనకరత్నం గారు రక్షించబడి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చినందు ఖమ్మం జిల్లాలో కొన్ని సంవత్సరాలు బిషప్గా పనిచేశారు కాబట్టి విడువబడిన వీరి కుమారులు కుమార్తెలు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు అల్లుళ్ళ కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాం ఈ దినమున మన అంశము స్వయం కృతాపరాధము అనే అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం కీర్తనలు 139:1-2 వచనాలని చదువుకుందాం యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు దావీదు రచించిన కీర్తనల్లో ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైంది ఈ కీర్తనకు పెట్టబడిన పేరేంటంటే నోయింగ్ ద మ్యాన్ గాడ్స్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ మానవునికి దేవుని గూర్చిన పరిపూర్ణమైన జ్ఞానము అనే అంశాన్ని గూర్చి ఈ కీర్తన తెలియజేస్తూ ఉంది మొదటి వచనంలో దావీదు అంటూ ఉన్నాడు యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నా లార్డ్ సెర్చ్ మీ క్వైట్లీ యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నా బైబిల్ గ్రంథంలో దేవుడు కొంతమంది వ్యక్తులను పరిశోధించినాడు అని మనం చూడవచ్చును మొట్టమొదటి వారిలో యోబు అనే ఒక మనుషుడున్నాడు యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో వ్రాయబడింది ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను అతడు నీతిమంతుడును న్యాయవంతుడునయుండి యెహోవా యందు భయభక్తులు కలిగి
చెడుతనమును విసర్జించినవాడు అని మనము చదువుతున్నాం. అది మాత్రమే కాకుండా అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి వేకువనే అనగా ఉదయమునే లేచి తన కుమారులు కుమార్తెలు ఏమైనా పాపము చేసినారేమో అని వారి నిమిత్తము అరుణోదయ కాలములోనే దేవునికి దహన బలులు అర్పించేవాడని అక్కడ మనము చదువుతున్నాం. యోబు అనగా దుఃఖము అని అర్థము. వీపింగ్ అనగా దుఃఖము. యోబుకు ఒక పరీక్ష వచ్చింది. ఆ పరీక్ష దేవుని వలన సంక్రమించలేదు కానీ అపవాది వలన సంక్రమించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవదూతలు యెహోవా సన్నిధికి వచ్చి సమావేశపరచబడి హాజరుపరచబడిన దినము ఒకటి వచ్చినప్పుడు వారితో కూడా అపవాది లేదా సైతాన్ అనేవాడు కూడా అక్కడికి వచ్చి ఉన్నాడని యోబు గ్రంథము మొదటి అధ్యాయంలో వ్రాయబడింది. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, అబ్బాయి నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు అని అడుగుతున్నాడు. భూలోకములో నేను అటు ఇటు తిరుగుచు వచ్చినాను అంటూ ఉన్నాడు. అయితే నా కుమారుడైన యోబును గురించి ఏమైనా తెలుసుకొని వచ్చినావా అని అడిగినాడు. యోబా, అతనా, ఆ తెలుసుకొని వచ్చినాను. అయితే మరి ఇప్పుడు అతడు ఎలా ఉన్నాడు? మన ఇంటికి ఎవరైనా బంధువులు స్నేహితులు వచ్చినప్పుడు మనము వారిని కుశల ప్రశ్న అడుగుతాం. కూర్చోబెట్టి, బాబు అమ్మగారు ఎలా ఉన్నారు, నాన్నగారు ఎలా ఉన్నారు, మన బంధువులు ఎలా ఉన్నారు, పలానా వ్యక్తి ఎలా ఉన్నాడు, పలానా వ్యక్తి ఏం పని చేస్తున్నాడు, ఇప్పుడు అతని కాపురం కుదుటపడిందా, ఏ విధముగా ఉన్నాడు అని ఇటువంటి మరి క్షేమకరమైన సమాచారాన్ని గురించి మనము తెలుసుకుంటూ ఉంటాం. అలాగే దేవుడు కూడా ఒక క్షేమకరమైన సమాచారాన్ని యోబు విషయంలో తెలుసుకుంటూ ఉన్నాడు. మరి యోబు ఎలా ఉన్నాడు బాబు, నువ్వు యోబును గురించి ఏమైనా తెలుసుకొని వచ్చినావా, ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు అని అడిగినాడు. ఉండకే అతని ఇంటి చుట్టూ నువ్వు వెలుగును కంచెగా వేసి ఉన్నావు కనుక అతడు బాగానే ఉంటాడు. నువ్వు ఆ వెలుగును తీసివేయి, వెంటనే నిన్ను ఉన్న పాటున దూషించి అతడు శాపగ్రస్తుడు కాకపోతే చూస్తాను అన్నాడు. అయితే వెళ్ళు, నేను ఆ వెలుగును తీసివేస్తున్నాను, పో అని చెప్పినాడు. దేవుడు వెలుగును తీసివేసినాడు. ఎప్పుడైతే దేవుడు ఆ వెలుగును తొలగించినాడో యోబు ఇంటి చుట్టూ కంచెగా ఉన్న ఆ వెలుగు ఎప్పుడైతే తొలగించబడిందో వెంటనే కష్టములు ప్రారంభమయ్యాయి. అతని కుమారులు కుమార్తెలు విందులు చేసుకొని చూడగా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి వారు కూడి ఉన్న ఇళ్లతో పాటే హరించుకొని పోయింది. షెబాయిలు వచ్చి ఒంటెలను ఎత్తుకొని వెళ్ళారు. ఇష్మాయేలీలు వచ్చి గొర్రెలను ఎత్తుకొని పోయారు. మరికొందరు వచ్చి ఎడ్లను తోలుకొని పోయారు. గాడిదలను కొందరు తోలుకొని పోయినారు. అతని దాసులు ఒకడి తర్వాత ఒకడు వచ్చి ఆ వైపు నుండి ఒకడు ఈ వైపు నుండి ఒకడు వచ్చి పిల్లలు పండుగలు చేసుకుని చుండగా అగ్ని వచ్చి వారిని ఎత్తుకొని పోయిందని ఒకడు, షెబాయిలు వచ్చి ఒంటెలను ఎత్తుకొని పోయారని ఇంకొకడు, ఇస్మాయిలు వచ్చి గాడిదలు ఎత్తుకొని పోయారని ఇంకొకడు, ఇలా తలా ఒకడు తలా ఒక దిక్కు నుండి సమాచారమును తీసుకుని వచ్చినారు. అంతటా యోబు అంటూ ఉన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తోత్రము కలుగునుగాక అని చెప్పాడు. మరలా రెండవసారి కూడా
ఒక దినము ఒకటి వచ్చిందంట. దేవదూతలు దేవుని సన్నిధికై వచ్చడి మరి ఒక దినము వచ్చింది. కొన్ని దినములైన తర్వాత అప్పుడు మరల అపవాది కూడా వారితో పాటు దేవుని సన్నిధికి వచ్చినాడు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు అపవాదిని, అయ్యా ఎక్కడి నుండి వచ్చినావు అని అడిగినాడు. నేను భూలోకములో అటు ఇటు తిరుగుతూ వచ్చినాను. మరి మా యోబును గురించి నీవు ఆలోచించినావా? ఎలా ఉన్నాడు? మరి పోయినసారి నువ్వు వచ్చినప్పుడు వెలుగు కంచెగా ఉందన్నావు, వెలుగును తీసివేయమని చెప్పినావు. నువ్వు కోరుకున్నట్లుగానే నేను ఆ వెలుగును తీసివేసినాను. మరి ఇప్పుడు ఆ మనుషుడు ఎలా ఉన్నాడయ్యా అని అడిగినాడు. మనము క్షేమశమ సమాచారం అడుగుతూ ఉంటాం. బావగారు ఎలా ఉన్నారు, అక్కగారు ఎలా ఉన్నారు, మేనల్లుళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారయ్యా అని అడుగుతుంటాం. అలాగే అడిగినాడు, ఎలా ఉన్నాడు యోబు, ఏం చేస్తున్నాడు ఇప్పుడు, కష్టాల్లో ఉన్నాడా, సుఖముగా ఉన్నాడా అని అడిగినాడు. ఏడుస్తూ ఉన్నాడా? అప్పుడు అపవాది అంటూ ఉన్నాడు, నరుడు దేని వలన పోషించబడుచున్నాడో ఆ ఆత్మను ఆ ప్రాణమును నీవు తీసివేసినట్లయితే అతడు ఉన్న పాటున ఇప్పుడు నిన్ను దూషించి శాపగ్రస్తుడవుతాడు అని చెప్పినాడు. అయితే వెళ్ళు, నువ్వు అతని ప్రాణమును మాత్రము ముట్టుకొనకూడదు, అతని శరీరం మీద నీకు అధికారం ఇచ్చినాను, పో అన్నాడు. అంతటా వాడు వెళ్ళి ఒక పురుగుగా మారి అతని దేహములో ప్రవేశించినాడు. యోబు దేహమంతా ఇక వ్యాధిమయమైపోయింది, అతని దేహము క్షీణించిపోయింది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత లేనివాడిగా ఉన్నాడు. ఎక్కడ చూచినా గాయములు, దెబ్బలు, పుళ్ళు. అవి కడగబడలేదు, పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడని విధముగా ఉన్నాడు. గుండె బలహీనమైంది. ఎక్కడ చూచినా పుళ్ళు, గాయములు, వ్రణములు. చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చొని గోక్కుంటూ ఉన్నాడు. స్తోత్రం 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 అంటున్నాడంట యోబు. అప్పుడు అతని భార్య అంటది, ఇంకే స్తోత్రం, ఒక్కసారి దేవుని నామాన్ని దూషించి శాపగ్రస్తుడు కారదా అని చెప్పిందంట. అప్పుడు యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించడం తగును గాని కీడు అనుభవించడం తగదా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక అన్నాడు. అంతటా అతని భార్య అతన్ని దూషించి పుట్టింటికి వెళ్ళిపోయిందంట. వెంటనే అతని స్నేహితులు వచ్చారు, జోఫరు, బిల్దదు, నయమాతీయుడైన జోఫరు, షూహీయుడైన బిల్దదు అనువారు ముగ్గురు వచ్చారు. ఎలియాజరు, ఎలీఫస్ అనేవారు ముగ్గురు వచ్చారు. యోబు ఇప్పటికైనా నిజం చెప్పు, ఇప్పటికైనా పాపాన్ని ఒప్పుకో, ఇప్పటికైనా వాస్తవాన్ని ఒప్పుకో. నీవు నీ పాపమును ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన నీ సమస్త పాపమును క్షమించి దుర్నీతి నుండి నిన్ను పవిత్రునిగా చేస్తాడయ్యా. యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రపరుస్తుంది. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ ఫర్ యూ, ద బ్లడ్ ఆఫ్ జీసస్ శాంక్టిఫైడ్ ఫర్ యూ, ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ ప్యూరిఫైడ్ యూ, నిన్ను శుద్ధుణ్ణి చేస్తుంది, నిన్ను నీతిమంతుణ్ణి చేస్తుంది, నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది. ఇప్పుడే నువ్వు నీ పాపాన్ని ఒప్పుకో సహోదరుడా అంటూ ఉన్నారు. యోబు
అయ్యో నాయన నేనే పాపం చేయలేదురా బాబు, అయ్యా నేనే పాపం చేయలేదు, ఏ అపరాధం నేను ఎరగను, ఏ దోషం నేను చేయలేదు అని యోబు ఒక పక్క వారితో వాదిస్తూ ఉన్నాడు. వారు ఏడు దినములు ఏడు పగళ్ళు ఏడు రాత్రులు యోబు ముందు కూర్చొని వాదించారని బైబిల్ చెప్తుంది. వారు ఎన్ని వాదించినా వారు ఎంత ఆర్గ్యూ చేసినా వారు ఎన్ని రకాలుగా యోబును శోధించినా యోబు మాత్రము నేను పాపము చేయలేదంటూ ఉన్నాడు. నా తల్లి గర్భములో నేనెందుకు ఉన్నప్పుడు నేనెందుకు నన్ను దేవుడు చంపలేదు అంటూ ఉన్నాడు. అప్పుడు యోబు అంటూ ఉన్నాడు, నా విమోచకుడు సజీవుడు నా తరువాత భూమి మీద నిలుస్తాడు, మై రిడీమర్ షల్ బి లైవ్. మరలా ఒకవేళ నన్ను నేను బూడిదలో బూడిదైపోయినా సరే ఈ బూడిదలో నుండి సైతము దేవుడు నన్ను లేపగలడు, నేను నా నేత్రములతో ఆయన్ని చూస్తాను, ఈ నేత్రములతోనే నేను ఆయన్ని చూస్తాను అంటూ ఉన్నాడు. ఐ కెన్ సీ త్రూ మై ఓన్ ఐస్, ఈ నేత్రములతో నేను ఆయన్ని చూస్తాను అంటూ ఉన్నాడు. అంతటా సుడిగాలిలో యెహోవా ప్రత్యక్షమయ్యాడు, వ్యర్థము లేని మాటలతో నన్ను శోధించుచున్న ఇతడు ఎవడో అని దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంతటా యోబు మౌనం వహించాడు. నువ్వు మాట్లాడవద్దు, నువ్వు మౌనముగా ఉండమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యోబు నీకేం తెలుసు, నీకేమి తెలుసు అని నువ్వు వాదిస్తున్నావు? గుర్రము నీకు తెలుసునా? దాని మీద ఈటెలు గలగలలాడించినప్పుడు యుద్ధ భూమిలో అది ఏ విధముగా గాండ్రిస్తూ పరిగెత్తుతుందో నీకు తెలుసునా? నీవు తిమింగలమునకు ఆజ్ఞనివ్వగలవా? పక్షిరాజుని ఆజ్ఞకు లోబడి అది పర్వతం మీద నివసించగలదా? ముసలిని గూర్చి నీకు తెలియనా? అది నీళ్లనెలా కాగబెడుతుందో, 1000 ఈటెలు దాని ముందు పనికిరావు, అది తృణప్రాయముగా భావిస్తుంది. నీటి ఏనుగును గూర్చి నీకు తెలియనా అంటూ ఉన్నాడు. ఈ విధముగా దేవుడు అని కొన్ని జంతువులను పక్షులను ఉదాహరణగా చేసి యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు యోబు తన తప్పును ఒప్పుకున్నాడు. దేవుడు దిగి వచ్చాడు. యోబు ముగ్గురు స్నేహితులను పిలిపించాడు, రండి మీరు వెళ్ళి యోబుతో సమాధాన పడండి అని చెప్పినాడు. అప్పుడు వారు ఒక్కొక్క గొర్రెను తీసుకుని వచ్చి వధించి ఒక్కొక్కడు ఒక్కొక్క ఉంగరమును తెచ్చి యోబునికిచ్చి అతనితో సమాధాన పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే బైబిల్ చెప్పుచున్నది తరువాత దేవుడు మొదట యోబును ఆశీర్వదించిన దానికంటే రెండంతలుగా అతనిని ఆశీర్వదించను. అంటే అతనికి ఇంతకుముందు 3000 ఒంటెలు ఉంటే ఇప్పుడు 6000 ఒంటెలు అయ్యాయి. ఇంతకుముందు అతనికి 700 జతల ఆడగాడిదలుంటే ఇప్పుడు 1400 జతల ఆడగాడిదలు వచ్చాయి. గుర్రములు, ఎడ్లు, దున్నపోతులు, గొర్రెలు, మేకలు రెండంతలుగా కుప్పలు కుప్పలుగా దీవించబడ్డాయి. యూజు దేశమునందు అతడు గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించాడు. కుమారులను కుమార్తెలను కలిగి అతడు క్షేమముగా జీవించాడు, నివసించాడు ఆ తరువాత అని మనం చూస్తున్నాం. దేవుడు పరిశోధించిన మనుష్యుడు అబ్రహాము 22వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో బైబిల్ చెప్పుచున్నది, ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. దీస్ థింగ్స్ ఆఫ్టర్ ద గాడ్ ఈజ్ సెర్చ్ ఫర్ అబ్రహాం.
ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఏ సంగతులు? అబ్రహామునకు ఒక దాసి ఉండేది. ఆ దాసి పేరు హాగరు. అబ్రహామునకు చాలా కాలం వరకు సంతానము కలగలేదు. అతనికి చాలా కాలం శారయ్య గర్భము ధరించకపోవడం చూచి ఒకరోజు శారా చెప్పిందంట, మరి నా దాసి అయిన హాగరుతో వెళ్ళము అని చెప్పినప్పుడు అబ్రహాము ఆ హాగరును కూడినప్పుడు వారికి ఇష్మాయేలు జన్మించాడు. ఇష్మాయేలు అనే మాటకు అడవి గాడిద వంటి వాడు. అయితే ఇష్మాయేలు పెద్దవాడైన తర్వాత అబ్రహాము ఒకరోజు ఇష్మాయేలును తీసుకొచ్చి దేవుని దగ్గరికి అంటున్నాడు, ఈ ఇష్మాయేలును దీవించుయా, ఇతడే ఇతడు నాకు వారసుడు కదా అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, ఇష్మాయేలు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున ఒక కుమారుడు జన్మించబోతున్నాడు, అతనికి నీవు ఇస్సాకు అని పేరు పెట్టాలి. ఇస్సాకు అనగా నవ్వు. అతడు వాగ్దానం వలన జన్మించినవాడు. ఇప్పుడు ఇస్సాకును దేవుడు అనుగ్రహించిన తర్వాత ఇప్పుడు ఆ ఇస్సాకును నీవు తీసుకుని వెళ్ళి మోరియా పర్వతంలో ఒకదాని మీద నాకు బలిగా అర్పించమని దేవుడు సెలవిచ్చినాడు. అబ్రహాము ఒక దినమున తన దాసులను పనివాడను ఇస్సాకును వెంట పెట్టుకుని వెళ్తూ ఉన్నాడు. మరి పనివాడను కింద ఉంచి ఇస్సాకును పర్వతం మీదకు తీసుకుని వెళ్ళి మోరియా పర్వతం మీద తీసుకుని వెళ్తున్నప్పుడు ఇస్సాకు అంటూ ఉన్నాడు తండ్రితో, తండ్రి కత్తి ఉంది, నిప్పు ఉంది, కట్టెలున్నాయి, తాడుంది, కానీ దహన బలికి గొర్రె పిల్ల ఎక్కడా అన్నప్పుడు అబ్రహాము అన్నాడు, నా కుమారుడా, దహన బలికి దేవుడే గొర్రె పిల్లను చూచుకొనును అంటూ ఉన్నాడు. ప్రార్థన. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ నీ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవెనలతో కప్పుమని నజరేడైన యేసు నామున వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అనువైన సహవాసము ఆయన సన్నిధి సదాకాలము ఎల్లప్పుడూ తోడయుండి కాపాడునుగాక, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, సైతాను క్రియలకు నిత్యము ఎల్లప్పుడూ సర్వనాశనం, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.